నా లాగా మీ జుట్టు హెల్తీగా పెరగాలనుకుంటే ఈ రైస్ వాటర్లో ఈ ఒక్క ఇంగ్రీడియంట్ కలిపి వాడి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి జుట్టు కో రాలిపోయే వాళ్ళు ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందండి ఇప్పుడైతే నేను ఇక్కడ నైటు రైస్ని ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టుకున్నానండి దాని నుంచి వచ్చిన వాటర్ని పక్కన పెట్టుకున్నాను చూడండి ఈ వాటర్ అయితే నేను బియ్యం నానపెట్టుకున్న వాటర్ అండి ఇలా నేనైతే తీసుకున్నాను తర్వాత ఇక్కడ నేను రెక్క దోశ అని పూలు తీసుకున్నానండి ఒక ఇరవై దాకా ఉంటాయి ఆ తర్వాత నేను జామాకులు తీసుకున్నానండి ఇక్కడ మరీ ముదురి జామాకులు కాకుండా లేతగా ఉన్న జామాకులు అనేది తీసుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక ఇరవై జామాకుల దాకా తీసుకోవాలి లేదా ఒక పదైనా సరిపోతాయి అలాగే ఇక్కడ మందార పూల ఆకులు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా రెక్క మందార పూలు వాటిలో ఆకులు మనకి ఎంతో ఫోర్ఫుల్గా పనిచేస్తాయి ఇలా నేను ఒక పది ఆకుల దాకా తీసుకున్నానండి ఇలా మనము చిన్న చిన్నగా విరుచుకోవాలి ఎందుకంటే వీటిని మనము మిక్సీ పట్టుకోవాలండి ఇలా మొత్తం విచ్చుకున్న తర్వాత జామాకులు కూడా చివరున్న కొమ్మ ఇంచేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా విరుచుకోండి మనకి ఈ ప్యాక్ అనేది చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి ఒకసారి కనుక పెట్టుకుంటే తర్వాత మనకే తెలుస్తుంది అండి ఒక్కసారికి మన జుట్టు అనేది చాలా హెల్దీగా ఉంటుంది అలాగే చాలా స్మూత్గా షైనీగా ఉంటుంది హెయిర్ అయితే రాలేదండి అస్సలు రాలేదు నేనైతే ఇక్కడ మీకు ఈ ప్యాక్ అనేది చేసి చూపించి అలాగే నా హెయిర్కి పెట్టుకొని కూడా నేను హెడ్ బాత్ చేసి చూపిస్తున్నానండి మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరమే లేదండి ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ చించుకున్న పూలని ఆకులని మొత్తాన్ని వేసుకోవాలండి వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఈ పేస్ట్ అనేది చాలా మెత్తగా రావాలండి మనకి కొంచెం కూడా బరక ఉండకూడదు మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను చేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే పేస్ట్ అయిపోవాలి తర్వాత నేను నైట్ నానబెట్టి తీసుకున్న వాటర్ అండి రైస్ వాటరు ఇలా ఒక స్టీల్ బౌల్ తీసుకొని మీ హెయిర్కి అయితే ఎంత వాటర్ అనేది సరిపోతాయో అంత వాటర్ని తీసుకోవాలండి నా హెయిర్కి అయితే ఎంత సరిపోతాయో అంతైతే నేను తీసుకుంటున్నాను మనము ప్రిపేర్ చేసుకున్న ఈ పువ్వులు ఆకులతో ఉంది కదండి మిశ్రమం అది మనం కలిపినప్పుడు ఇది చిక్కగా వచ్చేస్తుందండి అందుకనే నేను ఇక్కడ నా హెయిర్కి ఎంత సరిపోతాయి వాటరు అంత తీసుకున్నాను ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో కలిపేసుకుంటున్నానండి ఈ పేస్ట్ని మొత్తాన్ని నీట్గా తీసుకొని బాగా కలిసిపోయేంతవరకు ఆ వాటర్లో బాగా కలవాలండి మనకి రైస్ వాటరు చాలా బెటర్గా హెయిర్ హెయిర్ ఫాల్ రావడానికి కానివ్వండి అలాగే హెయిర్ పెరగడాన్ని చాలా బాగా పనిచేస్తుందండి నేను ఇక్కడ చూపించిన విధంగా ఈ ప్యాక్ని అంతా కలుపుకోండి బాగా ఎక్కడ ఉండలు ఉండకూడదండి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టి ఖచ్చితంగా ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలండి అప్పుడు మనం ఇక్కడ మ రెక్క పూలు తీసుకున్నాము అలాగే దోశని ఆకులు తీసుకున్నాము కదా వాటిల్లో జిగురు పదార్థం ఉంటుందండి మనకి ప్యాక్ అనేది చాలా జిగురు జిగురుగా ప్రిపేర్ అవుతుంది అప్పుడు మన హెయిర్కి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా వదిలేసిన తర్వాత తర్వాత నేనైతే పెట్టుకొని చూపిస్తానండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను పెట్టుకుంటున్నాను ప్యాక్ అనేది చాలా బెటర్గా ప్రిపేర్ అయిపోయింది చూడండి నా హెయిర్ కట్ నేను పెట్టుకొని చూపిస్తున్నానండి వీటిల్లో బెనిఫిట్స్ కూడా నేను చెప్తానండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎంత చిగురుగా ఉందో ఈ విధంగా ప్యాక్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత హెయిర్కి అనేది పెట్టుకోవాలి ఎంతో కష్టపడి హెయిర్ ప్యాక్ అయితే చేస్తామండి కానీ ఆ కష్టానికి రిజల్ట్ ఏంటి అంటే మనం హెయిర్కి అప్లై చేసుకునేదేను చాలామంది హెయిర్కి అప్లై చేయరండి ఏదో పై పైన చేసి పెట్టేస్తారు అలా చేయొద్దండి నీట్గా అప్లై చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను పాయ పాయి తీసి పెట్టుకుంటున్నానండి జామాకులు చాలా బెటర్గా పనిచేస్తాయండి ఎవరికైతే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుందో అలాగే డాండ్రఫ్ ఉంటుందో అలాంటి వాళ్ళకి జామాకులు అనేది వీటి నుంచి వచ్చే రసం అనేది చాలా బెటర్గా పనిచేస్తుందండి నేనైతే రెండు మూడు వీడియోల పైనే చేస్తున్నానండి జామాకులతో కూడా చాలా మంచి ఇవి ఇంకా వాటర్లో వేసుకొని కాసుకొని ఆ వాటర్ అనేది తీసుకొని హెయిర్కి మనము అప్లై చేసుకున్న మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను అలాగే మనకి ఇంకా రెక్క దోశని పూ మందార పూల గురించి అలాగే వాటి ఆకుల గురించి చెప్పాల్సిన అవసరం లేదండి చాలా అంటే చాలా అసలు న్యాచురల్ అండి మన మన ఇంట్లో పెరట్లో పెంచుకునే మొక్క అండి మనము ఇది ఎలాంటి క్రిమికల్ కాదు ఇంకా మన హెయిర్ అనేది రాలిపోతుంది అనుకోవట్లేదండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే నేను రైస్ వాటర్ తీసుకున్నాను రైస్ వాటర్ అనేది చాలామంది వాడుతూనే ఉంటారు నేను రైస్ వాటర్ వీడియో కూడా చేస్తున్నాను చాలా బెటర్ రిజల్ట్ వచ్చింది అనేసి నాకు చాలామంది చెప్పారు కాబట్టి ఇక్కడ నేను ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసి రైస్ వాటర్లో కలిపాను అండి ఇంకా మనకి పవర్ఫుల్గా తయారైంది ఈ ప్యాక్ అనేది మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి మెయిన్ మనకి హెయిర్ అనేది అసలు రాలేదండి చాలామంది హెయిర్ రాలిపోయి అయిపోతుంటుందండి నా కళ్ళ ముందే నేను చాలామందికి చూస్తున్నాను అలాంటి వాళ్ళు బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఈ ప్యాక్ వాడి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది వారానికి టూ టైమ్స్ అప్లై చేసుకునేటట్టు చూడండి టూ టైమ్స్ కనుక చేసి పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి లేదు మాకు కుదరదు అనుకున్న వాళ్ళు ఒకసారైనా చేసుకోండి ఒక వన్ అవర్ అయినా ఉంచుకోండి బాగా తలలో మన మాడు వరకు వెళ్ళి కుదుర్ల వరకు పట్టాలి కాబట్టి ఒక వన్ అవర్ అలా వదిలేసి తర్వాత హెడ్ బాత్ చేసుకోండి మీ హెయిర్కి నేనైతే ఇక్కడ ఆయిల్ పెట్టుకొనే అప్లై చేసుకున్నానండి ప్యాక్ అనేది ఒక రెండు రోజులు ముందు ఆయిల్ ఉన్నా పర్లేదండి ఈ ప్యాక్ అనేది అప్లై చేయొచ్చు ఆ తర్వాత మనము మీరు ఏ షాంపూ అయితే వాడుతారో దాంతో హెడ్ బాత్ అనేది చేసేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అలాగే మన హెయిర్ అనేది పెరుగుతుంది కూడా అండి ఇంకా చాలామందికి చిట్లిపోతుంటుందండి హెయిర్ అనేది అలా చెట్లకుండా కాపాడుతుంది ఈ ప్యాక్ అనేది అలాగే స్మూత్ అండ్ స్టిక్కీగా ఉంటుంది జుట్టు ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి నేనైతే చక్కగా అప్లై చేసేసుకొని మళ్ళీ పైకి పైన కూడా అప్లై చేసుకుంటున్నాను ఖచ్చితంగా వాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్